హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫోటోషాప్ 12th లెసన్ గురించి చూద్దాం. 12th లెసన్ వచ్చేటప్పటికి స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ వాటి సబ్ టూల్స్ గురించి చూద్దాం. సబ్ టూల్స్ అంటే కింద ఉన్నాయి చూడండి, హీలింగ్ బ్రష్ టూల్, ప్యాచ్ టూల్, కంటేర్ అవేర్ మూవ్ టూల్, రెడ్ ఐ టూల్, ఈ టూల్స్ ఉన్నాయి కదా, వీటితో పాటు వాటి ప్రాపర్టీస్ కూడా చూద్దాం. స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ షార్ట్కట్ వచ్చి జే. సపోజ్ నేను స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ మీద ఉండి వాటి సబ్ టూల్స్ మీదకి వెళ్ళాలంటే వాటి సబ్ టూల్స్ కూడా షార్ట్కట్ జేనే. షిఫ్ట్ పట్టుకొని జే ప్రెస్ చేస్తే సబ్ టూల్స్ మీదకి కూడా వెళ్తాం. చూసారా, ఈ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఎలా యూస్ చేస్తారంటే, ఇమేజ్ జూమ్ చేయడానికి కంట్రోల్ ప్లస్ షార్ట్కట్, బ్రష్ సైజ్ తగ్గించాలన్నా పెంచాలన్నా కీబోర్డ్లో పీ పక్కన ఉంటుందండి, ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఇలా క్లిక్ చేయండి. చాలు, మనకి ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి కదా, పింపుల్స్ మీద ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతున్నాయి చూడండి. చూసారు కదా, ఇప్పుడు మనం ఇంకో ఇమేజ్ మీద చూద్దాం. క్లిక్కే కాదండి, ఇలా డ్రాగ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, సెకండ్ టైం ఎలా అంటే సెట్ అయిపోయింది. వన్ టైమే కదండి, అది వచ్చేదాకా 2-3 టైమ్స్ అయినా మనం ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడు ఇంకో ఇమేజ్ మీద చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు దాని ప్రాపర్టీస్ గురించి చూద్దాం. కార్నర్లో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ కనబడుతుంది చూడండి, రైట్ క్లిక్ చేసి రీసెట్ టూల్ అంటే, ఈ టూల్లో నేను ఏమైనా చేంజెస్ చేశాను అనుకున్నావు, సపోజ్ నేను బ్రష్ ఒక సైజ్ మార్చాను అనుకోండి, బ్రష్ సైజ్ మార్చినా ఇలా ఏం చేంజెస్ చేసినా రీసెట్ కొట్టంగానే ఈ టూల్ వరకు రీసెట్ అయిపోద్ది. అదే నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీసెట్ ఆల్ టూల్స్ అంటే, సపోజ్ నేను పెన్ టూల్లో కానీ టెస్ట్ టూల్లో కానీ ఇక్కడ టూల్స్ ఉన్నాయి చూడండి, ఇందులో ఏం చేంజెస్ చేసినా అవన్నీ డిఫాల్ట్గా ఫోటోషాప్ వాడు ఇచ్చినట్టుగా రీసెట్ అయిపోతాయి. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రష్ ఒక సైజు, మనం ఆల్రెడీ షార్ట్కట్ చూసాం కదా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సైజ్ పెంచాను అనుకోండి, బ్రష్ సైజ్ పెరుగుతుంది చూడండి. సైజ్ పెంచుకోవాలంటే ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రష్ ఒక హార్డ్నెస్, నేను హార్డ్నెస్ తగ్గించి 0లో పెట్టాను, మనకి ఇక్కడ కూడా కనబడుద్ది, నేను సైజ్ మారుస్తున్నప్పుడు ఇక్కడ కూడా కనబడుద్ది చూడండి. సపోజ్ నేను 0లో పెట్టాను అనుకోండి, నాకు బ్రష్ ఒక హార్డ్నెస్ అనేది బ్లర్ కింద మారిపోద్ది. బ్రష్ సైజ్ పెంచుకున్నా, ఇక్కడ నేను 0లో పెట్టి ఇప్పుడు ఇక్కడ ప్రెస్ చేస్తే చూడండి బ్లర్ కింద మారింది. చూసారా, ఇక్కడ నార్మల్లో పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్పేసింగ్, ఇప్పుడు నేను ఇలాగ డ్రా చేసినప్పుడు నాకు గ్యాప్ రావట్లా, అదే నేను స్పేసింగ్ ఇచ్చానంటే నాకు గ్యాప్ గ్యాప్ కింద వచ్చు, డాట్స్ కింద వచ్చు చూడండి. డ్రా చేసిన దగ్గర నాకు గ్యాప్ రాలేదు, అదే నేను స్పేసింగ్ ఇక్కడ 1000 పెట్టుకొని డ్రా చేశానంటే స్పేసింగ్ అనేది గ్యాప్ వచ్చుద్ది చూడండి. నేను అలా డ్రా చేద్దాం అంటే నాకు రావట్లా. చూసారు కదా, కంట్రోల్ జెడ్ అంటే వన్ టైం బ్యాక్ వెళ్ళొద్దండి, కంట్రోల్ ఆల్ట్ పట్టుకొని జెడ్ అంటే సో మెనీ టైమ్స్ బ్యాక్ వెళ్ళొచ్చు. నార్మల్లో పెట్టేస్తున్న. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి బ్రష్ యొక్క రౌండ్నెస్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, యాంగిల్ మార్చాలంటే ఇక్కడ చేంజ్ చేయొచ్చు, ఇక్కడే కాదండి ఎక్కడైనా రొటేట్ చేయొచ్చు, యాంగిల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇంకా బ్రష్ టూల్లోకి వెళ్ళాలి, మనం బ్రష్ టూల్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయండి, అప్పుడు డీటెయిల్గా చూద్దాం. శాంపిల్గా అసలు టచ్ చేయాలి కాబట్టి టచ్ చేసినప్పుడు మనం బ్రష్ టూల్లోకి ఇలా వెళ్ళాం అనుకోండి, సైడ్ ఇలా క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సో మెనీ బ్రషెస్ ఉంటాయి, ఆ బ్రషెస్లోకి వెళ్ళి సపోజ్ నేను ఇక్కడ ఈ బ్రష్ తీసుకున్నా, బ్రష్ తీసుకొని దాని రౌండ్నెస్ చేంజ్ చేయాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు చూడండి, ఇక్కడ బ్రష్ చేంజ్ అవుద్ది. యాంగిల్ చేంజ్ చేయాలన్నా యాంగిల్ చేంజ్ చేసుకోవచ్చు.
చూసారు కదా. నెక్స్ట్ ఇది బ్రష్ టూల్లోకి వెళ్ళినప్పుడు చూద్దాం దీని గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మోడ్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మనం నార్మల్ ఉంది, అదే నేను ఇక్కడ డార్క్ అని పెట్టి ఇలా డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు మొత్తం పోదు, డార్క్లో కొంచెం ఉండిపోదు. చూసారా డార్క్ ఎండ్లో కనబడుతుంది. అలాగే లైట్ ఎండ్లో పెడితే లైట్గా కలర్ కనబడుద్ది. మనకి బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నార్మలే. ఈ మోడ్స్ అనేవి తర్వాత మనకి యూజ్ అవుతాయి, తర్వాత వచ్చే క్లాసుల్లో చూద్దాం ఈ మోడ్స్ గురించి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పిరోస్మిటీ మ్యాచ్, ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఇంకో ఇమేజ్ మ్యాచ్ చూద్దామండి. ఇక్కడ మనకి పిరోస్మిటీ మ్యాచ్ కంటెంట్ అవేర్ అని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. రెండు సేమ్ ఒకేలా ఉంటాయి, కానీ దీనికి దానికి చేంజ్ ఏంటంటే నేను ఇప్పుడు ఈ పిరోస్మిటీ మ్యాచ్తో ఇలా క్లిక్ చేస్తున్నా. చూసారా ఇక్కడ నాకు వాటర్ది పైన తీసుకుంది. చూడండి ఇంకోసారి వాటర్ది పైన అప్లై అవుతుంది. అదే నేను కంటే రవేర్తో ఇలా క్లిక్ చేశానంటే చూసారు కదా. అదే నేను ఈ పిరోస్మిటీ మ్యాచ్తో ఇది రిమూవ్ చేయాలంటే ఇలా డ్రాగ్ చేసుకోండి. చూసారు కదా ఇలా అయినా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్రియేట్ టెక్చర్, ఇది ఎందుకంటే మనకి టెక్చర్ అప్లై చేస్తుంది. సపోజ్ నేను ఇలా డ్రా చేశాను అనుకోండి, నాకు టెక్చర్ అప్లై అవుద్ది. జూమ్ చేస్తే మీకు టెక్చర్ కనబడింది, ఇవ్వండి టెక్చర్ అప్లై అవుతుంది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటెంట్ అవేర్, ఆల్రెడీ చూసారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు కంటెంట్ అవేర్ అంటే ఫస్ట్ మనం యూస్ చేసినప్పుడు ఈ ఆప్షనే పెట్టుంది, మనం ఈ ఆప్షన్స్ కింద మార్చాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంపిల్ ఆల్ లేయర్స్, ఈ శాంపిల్ ఆల్ లేయర్స్ ఎలా యూస్ చేస్తారంటే దానికోసం నేను ఒక ఇమేజ్ తీసుకుంటున్నా. కంట్రోల్ ఏ అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే పేస్ట్. సైజ్ తగ్గించుకోండి. ఇలా సెట్ చేసాం కదా. ఇలా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు టూ లేయర్స్ ఉన్నాయి, కిందది కూడా లాక్ తీసేసిన టూ లేయర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ దాని మీదకి వచ్చి ఇక్కడ నేను శాంపిల్ ఆల్ లేయర్స్ అన్నానంటే దీనికి దీనికి రెండిటికి కలిపి అప్లై అవుతుందండి, రెండిటికి కలిపి అప్లై అవుతుంది ఇదిగోండి. అదే నేను ఇక్కడ ఈ మార్క్ తీసాను అనుకోండి, ఏ లేయర్ది ఆ లేయర్కే అప్లై అవుద్ది. ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చి ఇలా డ్రా చేసినా అది అప్లై అవ్వదు ఆ లేయర్ వరకే. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి హీలింగ్ బ్రష్ టూల్ గురించి వద్దాం. ఈ హీలింగ్ బ్రష్ టూల్ ఎలా యూస్ చేస్తారంటే ఇప్పుడు సపోజ్ ఇక్కడ పింపుల్స్ ఉన్నాయి కదా, ఇందాక మనం ఏం చేసాం స్పాట్ మీద క్లిక్ చేసాం, ఇది వచ్చేటప్పటికి ఆల్ట్ పట్టుకొని సైడ్ క్లిక్ చేసుకోండి, ఆ పింపుల్ దగ్గరలో స్కిన్ కలర్ కలిసేలాగా ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసుకొని ఇప్పుడు ఆ పింపుల్ మీదకి వెళ్ళి క్లిక్ చేస్తే చాలు పోతుంది. ఇంకోసారి చూడండి, ఆల్ట్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేసా, క్లిక్ చేసి ఆల్ట్ వదిలేయండి, వదిలేసి ఆ పింపుల్ మీదకి వెళ్ళి ఇంకోసారి క్లిక్ చేయండి. చూడండి అక్కడ పింపుల్ పోదు. పింపుల్స్ అనే కాదండి, ఇది సపోజ్ నేను ఈ ఐ ఉందా, ఐ తీసుకుంటున్నా, ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసి ఐ తీసుకుంటున్నా, ఐ తీసుకొని ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి డ్రా చేశాను అనుకోండి. చూసారా సైడ్ ఏరియా మొత్తం తీసుకుంటుంది. చూసారు కదా. మనం ఏమైనా ఇమేజ్ని నీట్గా చేయాలంటే ఈ టూల్తో కూడా చేసుకోవచ్చు అండి. ఇలా పింపుల్స్ రిమూవ్ చేసుకొని పింపుల్స్ అన్ని ఆల్మోస్ట్ రిమూవ్ చేస్తాం అనుకున్నప్పుడు మనకి ఇక్కడికి వెళ్ళి ఫిల్టర్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి స్మార్ట్ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, చేంజ్ చేసుకోవచ్చండి.
టెస్ట్ హోల్డ్ తెగించుకోండి. చూసారా, ఇట్లా స్మూత్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ పింపుల్స్ ఏం కనబడవు, చూసారు కదా. ఇంకో ఇమేజ్ మీద చూద్దాం. మనం ఇందాక తీసుకున్న కాపీ ఇక్కడికి వస్తుంది చూడండి. క్లిక్ చేశానంటే ఆ కాపీ ఇక్కడ పడిపోద్ది. అలా కాదు, ఆల్ట్ పట్టుకుంటే మళ్ళీ ఫ్రెష్గా తీసుకున్నట్టు. ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసా, చూసారు కదా, మనం ఎక్కడ కావాలంటే అక్కడ సెట్ చేసుకోవచ్చు. చూసారు కదా, దీని ఆప్షన్ సేమ్ ఇందా మనం చూసాం చూడండి. శాంపిల్ అని, హార్డ్నెస్ అని ఇవన్నీ చూసాం కదా ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడ్స్ కూడా చూసాం మనం ఆల్రెడీ. నెక్స్ట్ వచ్చేటప్పటికి శాంపిల్ అంటే ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను చూడండి, అది అదే. సపోజ్ నేను ఇక్కడ ప్యాటర్న్ అని పెట్టానంటే ప్యాటర్న్ అప్లై అవుద్ది. చూసారా, జూమ్ చేస్తున్నా, ఇక్కడ ప్యాటర్న్ అప్లై అవుతుంది. ఇక్కడ ప్యాటర్న్స్లో డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా ప్యాటర్న్స్ ఉంటాయండి. కావాలంటే ఇక్కడ ఈ ప్యాటర్న్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఆప్షన్ పెట్టుకున్నాం అనుకోండి, ప్యాటర్న్ అనేది అలైన్ చేస్తుంది. చూసారు, దీనికి దానికి సెట్ అయింది. ఈ ఆప్షన్ పెట్టుకోవడం వల్ల బెనిఫిట్ అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ శాంపిల్లో కరెంట్ లేయర్, కరెంట్ అండ్ బిలో ఈ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీని గురించి చూద్దాం. దీని గురించి ఇమేజెస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ శాంపిల్లో పెట్టేస్తున్నా. ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి కదా. కరెంట్ లేయర్ అంటే ప్రజెంట్ మనం ఉన్న లేయర్ మేంచి, సపోజ్ నేను ఏ లేయర్ మీద ఉన్నా, ఎలిఫెంట్ అన్న లేయర్ మీద ఉన్నా, ఆ లేయర్ మే నుంచి మనం ఇలాగ తీసుకొని డ్రా చేసుకోవచ్చు. అదే నేను కింద ఇంకో లేయర్ ఉంది చూడండి, ఆ లేయర్ మీదకి వెళ్ళి ఇలా క్లిక్ చేసి డ్రా చేసుకోవాలంటే రాదు. ఎందుకంటే నేను ఉంది కరెంట్ లేయర్ మీద, ఎలిఫెంట్ లేయర్ మీద ఉన్నా కాబట్టి అక్కడ క్లిక్ చేసుకొని డ్రా చేసుకోవచ్చు. దాని కింద లేయర్ మీద క్లిక్ చేసుకొని మనం డ్రా చేసుకోవాలంటే రాదు. చూసారు కదా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి కరెంట్ అండ్ బిలో లేయర్స్. సపోజ్ నేను ఇక్కడ ఈ లేయర్ మీదకి వచ్చా, కింద కనబడుతుంది చూడండి, ఈ లేయర్ మీదకి వచ్చా. ఈ లేయర్ మీదకి వచ్చి నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి డ్రా చేస్తే డ్రా అవుతుంది. ఎందుకని, ఇక్కడ ఏముంది ఆప్షన్ కరెంట్ అండ్ బిలో. ఈ ఎలిఫెంట్ అనే లేయర్ వచ్చేటప్పటికి పైన ఉంది, నేను డ్రా చేస్తుందేమో కంగారు అన్న లేయర్, ఆ లేయర్ కింద అప్లై అవుద్ది. చూడండి, ఇప్పుడు కింద డ్రా చేసినా అప్లై అవుద్ది, అంతేగాని పైన అప్లై అవ్వదు. చూసారు కదా, నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఆల్ లేయర్స్. ఈ ఆల్ లేయర్స్ అనేది ఏంటంటే ఎక్కడ క్లిక్ చేసి ఎక్కడ డ్రా చేసినా డ్రా అవుద్ది. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ప్యాచ్ టూల్ గురించి చూద్దాం. ప్యాచ్ టూల్ కోసం ఇమేజ్ తీసుకుందాం. ఇక్కడ నాకు ప్యాచ్ కనబడుతుంది చూడండి, ఈ ప్యాచ్ తీయాలనుకోండి. ఆ ప్యాచ్ మీద ఇలా డ్రాగ్ చేసుకొని సైడ్కి ఇలాగ లాగండి. దగ్గరలో మనం లాగిన్ టెక్చర్ తీసుకుంటాం చూడండి. ఇలా ఓల్డ్ ఇమేజెస్ కానీ ఇలాగ మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఈ ప్యాచ్ టూల్ వాడతారండి ఎక్కువగా.
చూసారు కదా. ఇలా సెట్ చేసుకుంటారు. ఇప్పుడు పైన ప్రాపర్టీస్ చూద్దాం. ఈ ప్రాపర్టీ ఇది వచ్చేటప్పటికి షిఫ్ట్ పట్టుకుంటే మనం ఇలా డ్రాగ్ చేసామండి. ఇప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్, ఆల్ట్ పట్టుకుంటే మైనస్ పైన వస్తున్నాయి చూడండి. షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్ ఇప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు, ఆల్ట్ పట్టుకుంటే మైనస్. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇంట్రాసెట్. సపోజ్ మనం ఇలా డ్రాగ్ చేసాం, డ్రాగ్ చేసి ఈ ఇంట్రాసెట్ ఆప్షన్ పెట్టుకొని మళ్ళీ ఇలా డ్రాగ్ చేసామంటే పైది కిందది పోయి మధ్యలో మిగులుద్ది మనకి. ఈ ఆప్షన్ వచ్చేటప్పుడు రెక్టాంగులర్ మార్కెట్ టూల్ వీటిలో చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ నార్మల్ ఉంది, కంటేర్ అవేర్ ఉంది. కంటేర్ అవేర్ అంటే ఇందా స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్లో అప్పుడు యూస్ చేసాం చూడండి, సేమ్ అదే ఆప్షన్. ఇక్కడ నార్మల్ పెట్టేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ సోర్స్ ఉంది చూడండి. ఈ సోర్స్ అంటే మనం ఇప్పుడు ప్రెజెంట్ యూస్ చేస్తున్నాం కదా, ఇది సోర్స్. దాని పక్కన డెస్టినేషన్ అనే ఆప్షన్ ఉంది. ఇది దేనికంటే సపోజ్ నేను ఇక్కడ మనకి ప్యాచ్ ఉంది కదా, నేను ప్యాచ్ మీద డ్రా చేయట్లే, ఇప్పుడు సైడ్ డ్రా చేసుకొని ఆ కాపీ తీసుకెళ్ళి ఆ ప్యాచ్ మీద పెట్టుకుంటున్నాం. చూసారు కదా ఇది రివర్స్. మనమేమో సోర్స్లో ఏం చేసాం, ఆ ప్యాచ్ మీద డ్రా చేసి సైడ్కి లాగాం. ఇది వచ్చేటప్పటికి మనం వేరే సైడ్ దాని దగ్గరలో డ్రా చేసుకొని అది తీసుకెళ్ళి ఆ ప్యాచ్ మీద పెడతాం. చూసారు కదా. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్. మనకి ఇది ట్రాన్స్పరెంట్లో చేంజ్ అవుద్దండి. సపోజ్ ఇలా డ్రాగ్ చేసి నేను డెస్టినేషన్ కాదు ఇక్కడ సోర్స్ పెట్టుకుందాం, సోర్స్ పెట్టుకొని ఇక్కడ ట్రాన్స్పరెంట్ పెట్టి చూసారు తీసుకుంటుంది, కానీ లైట్గా లైట్గా తీసుకుంటుంది. కాబట్టి ట్రాన్స్పరెంట్ తీసేస్తున్నా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ యూజ్ ప్యాటర్న్ ఉంది కదండి, దాని గురించి చూద్దాం. మనం ఇలా డ్రాగ్ చేసుకొని ఇక్కడ మనకి చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, ఇటు సైడ్ వెళ్ళినా కూడా ప్యాటర్న్స్ కనబడతాయి. సపోజ్ నేను ఒక ప్యాటర్న్ అప్లై చేసి యూజ్ ప్యాటర్న్ అంటే అది అక్కడ అప్లై అయిపోద్ది. చూసారు కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం కంటే రవేర్ మూ టూల్ ఉంది కదా, ఈ మూ టూల్ గురించి చూద్దాం. దీని గురించి ఇంకో మెసేజ్ తీసుకుంటున్నా. సపోజ్ ఈ హార్స్ ఉంది కదా, హార్స్ మీద చూద్దాం. మనం ఇలా సెలక్షన్ చేసుకొని ఇలా మూవ్ చేశానండి. చూసారా మూవ్ అయింది. ఇక్కడ చిన్న చిన్న ప్యాచెస్ ఉన్నాయి, ఇవన్నీ మనం ఇక్కడ స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్తో వీటితో కవర్ చేసుకోవచ్చు, ఇలా మూవ్ చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు దీని ప్రాపర్టీస్ చూద్దాం. ప్రాపర్టీస్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఆల్రెడీ చెప్పా కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇలా సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ పట్టుకుంటే ప్లస్, ఆల్ట్ పట్టుకుంటే మైనస్. ఇక్కడ వచ్చి ఇంట్రాసెట్, సేమ్ ఆప్షన్స్, ఈ ఆప్షన్స్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఎక్స్టెండ్ అనే ఆప్షన్ ఉంది, ఈ ఆప్షన్ గురించి చూద్దాం. సపోజ్ నేను ఈ హార్స్ని వెడల్పు పెంచాలనుకున్నాను అనుకోండి, జూమ్ చేసి ఇలా డ్రాగ్ చేసుకుంటున్నాను.
చూసారా ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇందాక ఇమేజ్ ఏమో ఇది ఇప్పుడు చేసిందేమో చూసారు కదా, ఇలా ఎక్స్టెండ్ కావాలంటే ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి కంటేర్ అవేర్ స్కేల్ అనే ఎక్సలెంట్ ఆప్షన్ ఉందండి, దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఈ ఇమేజ్ ఒక లాక్ తీసేస్తున్నాను నేను, డబుల్ క్లిక్ చేస్తే లాక్ పోద్ది. ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకొని ఈ లేయర్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇప్పుడు షార్ట్ కట్ వచ్చి ఆల్ట్ షిఫ్ట్ కంట్రోల్ సి అన్నా సరిపోద్ది, లేకపోతే ఎడిట్లోకి వెళ్ళి ఇక్కడ కంటేర్ అవేర్ స్కేల్ అనే ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఎందుకు యూజ్ అవుద్ది అంటే, మనం సపోజ్ ఇక్కడ గుర్రం ఉంది చూడండి, ఈ గుర్రం వరకు అలాగే ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సైజ్ తగ్గుద్ది చూడండి. క్లియర్గా అర్థమవుతుంది, పైనుంచి తగ్గిస్తున్నా చూడండి. చూసారు కదా, ఎంటర్ అంటే సెట్ అయిపోతుంది. చూసారు కదా, అదే మనం సపోజ్ ఇక్కడ క్రాప్ టూల్ వాడామనుకోండి, క్రాప్ టూల్ అంటే ఇలా కట్ అయిపోతుంది. చూసారా, బ్యాక్గ్రౌండ్ పోతుంది, మనకి ఇక్కడ కట్ అవుతుంది. ఆ ఆప్షన్ కన్నా ఈ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు, ఇది ఒక బెస్ట్ ఆప్షన్, కంటేర్ అవేర్ స్కేల్ యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి రెడ్ ఐటూల్ ఒకటి మిగిలింది, దీని గురించి చూద్దాం. దాని గురించి ఒక ఇమేజ్ తీసుకున్నా. ఈ రెడ్ ఐటూల్ ఎందుకు యూజ్ చేస్తారంటే, మనం ఒక్కొక్కసారి ఫోటో దిగినప్పుడు కంట్లో రెడ్గా వచ్చిద్దండి, ఈ రెడ్గా వచ్చింది రిమూవ్ చేయడానికి ఈ రెడ్ ఐటూల్ యూజ్ చేస్తారు. రెడ్ మీద క్లిక్ చేస్తే పోతుంది. అదే ఇక్కడ అమౌంట్ జీరోలో పెట్టుకున్నారనుకోండి, అమౌంట్ ఒక్క డార్క్నెస్ తగ్గిపోద్ది. చూసారా, ఇదేమో డార్క్గా ఉంది, ఇది ఒక ఇదేమో లైట్గా ఉంది. చూసారు కదా, చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను మీకు టచ్లో ఉంటా. నేను మీ ప్రతాప్ వర్మని. థ్యాంక్ యూ వెరీ మచ్.